దెబ్బ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. మదనపల్లె మినీ మహానాడు వేదికగా జగన్ సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. వేధించే ప్రతి ఒక్క అధికారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. తాను కర్ణేర చేస్తే వైసీపీ నేతలు ఇంట్లోంచి బయటకు రారన్నారు చంద్రబాబు. తాను తలుచుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు. మదనపల్లె మినీ మహానాడులో జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో లేని సమస్యలను సృష్టిస్తున్నారంటూ, ప్రజలను బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. తాను కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయటకు రాలేరంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు చంద్రబాబు. తాను తలుచుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. అప్పుడు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, పాదయాత్ర చేశాడు. నేనుగా అనుకుంటే పాదయాత్ర చేసేవాళ్ళ తమిళ్లు, నేను ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని కాబట్టి చేతగాని వ్యక్తిగా అనుకుంటే మాత్రం కబద్దార్మి గుండెల్లో నిద్రపోతా. ఆ రోజు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుత్తా ఉంటే అడగాల్సిన అవసరం ఉందా లేదా? నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా? సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా? సమాధానం చెప్పకపోతే చెప్పించవలసిన కర్తవ్యం మన పైన ఉందా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా. పేద పిల్లలు బాగా చదువుకునేందుకు తన హయాంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు కట్టించామన్నారు చంద్రబాబు. కానీ ఇప్పుడు స్కూళ్లను లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమ్మఒడి బూటకం, ఇంగ్లీష్ మీడియం నాటకమంటూ ఫైర్ అయ్యారు. ఇక నాడు నేడు మొత్తం అవినీతిమయమన్నారు చంద్రబాబు. ఈరోజు మీరు చూడండి, రాష్ట్రంలో అమ్మఒడి ఏం తమ్ముళ్ళు, అమ్మఒడి వస్తా ఉందా? అమ్మఒడి ఒక బూటకం, ఇంగ్లీష్ మీడియం ఒక నాటకం, ఇప్పుడు కొత్తగా నాడు నేడు ఒక అవినీతిమయ అవునా కాదా? మొన్నే 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయా లేదా? అందరూ ఫెయిల్ అయ్యారా లేదా? ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యారా లేదా? 19 మంది ఆత్మహత్య చేసుకున్నారా లేదా? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అవునా కాదా? దీనికి కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అవునా కాదా? వైసీపీ సర్కారు వచ్చాక అన్నింటి ధరలు పెంచి ప్రజలను బాధిస్తున్నారన్నారు చంద్రబాబు. కొత్త బ్రాండ్లతో నాసిరక మద్యం తెచ్చారన్నారు. 3 ఏళ్లలో 5 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారన్నారు చంద్రబాబు. ఇప్పుడు కొత్తగా 5000 కోట్ల వృత్తి పన్ను వేస్తున్నారన్నారు. ఈ పిచ్చి తుగ్లాక్ జుట్టుకు కూడా పన్ను వేస్తాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. మొన్నే ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నడ్డి విరగ్గొట్టాడా లేదా? అత్యవసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమైనా కొనే పని పరిస్థితిలో ఉన్నారా? కడాన మద్యం ఏం తమ్ముళ్ళు, జగన్ రెడ్డి మద్యం రేట్లు పెరిగాయా లేదా? విపరీతంగా పెంచాడా లేదా? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మామూలుగా పెరిగాయా? 5 సార్లు పెంచారు అవునా కాదా? చెత్త మీద పన్నేశారా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? ఏమన్నా మించారా, ఇంకా వదిలిపెట్టారా తమ్ముళ్ళు? రేపో ఎల్లుండో మీ జుట్టు పన్ను కూడా వేస్తాడు పిచ్చి తొగ్లక్. ఇక మదనపల్లె మినీ మహానాడులో జన ప్రభంజనంపై టీడీపీ ఫుల్ కుషీలో ఉంది. రాయలసీమలో వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందంటున్నారు టీడీపీ నేతలు.